సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ రోజున బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంది. 80% ఆక్యుపెన్సీ 90% ఆక్యుపెన్సీని కూడా దాటేసి 100% ఫీలింగ్స్తో ఊచకోత కోసింది. హౌస్ఫుల్ బర్డ్స్తో మోత మోగించారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఏడాదిలో అడుగుపెట్టిన సంక్రాంతి సీజన్లో వచ్చిన ఇట్టైన గుంటూరు కారం చిత్రం డే వన్కి గాను 79 కోట్ల గ్రాస్ని అయితే అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ అయితే సత్తా చాటి డే వన్కి గాను హైయెస్ట్గా నిలవగా, సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా డే వన్కి గాను తేజసజ్జ హనుమాన్ చిత్రం ఇలానే భారీగా ఓపెనింగ్స్ని అయితే అందుకుంది. డే వన్కి గాను లిమిటెడ్ స్క్రీన్స్లో కూడా 24 కోట్ల వరకు గ్రాస్ వసూలను అయితే అందుకొని తేజసజ్జ హనుమాన్ చిత్రంతో దుమ్ములేపారు. ఇక ఇప్పుడు వచ్చిన సమ్మర్ సీజన్లో అడుగుపెట్టిన టిల్లు స్క్వేర్ చిత్రం డే వన్కి గాను సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా ఉన్న హనుమాన్ చిత్రం రికార్డుని అయితే బ్రేక్ చేశారు. టిల్లు స్క్వేర్ చిత్రం డే వన్కి గాను ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల వరకు గ్రాస్ వసూలనైతే 1వ రోజున అందుకోవడం విశేషం. సినిమా భారీగా వసూలునైతే అందుకోగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపింది. అయితే ఈ రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా లాంగ్ రన్లో భారీగా లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సినిమా ట్రేడ్ లెక్కల్లో చెప్పాలంటే 100 కోట్ల వరకు గ్రాస్ వసూలును లాంగ్ రన్లో అందుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో, టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వెళ్ళగలదో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.